ఎట్లా ఉంది మరి కుటుంబంలో ప్రోత్సాహం మీకు, మీ వైఫ్ నుంచి కానీ మీ కొడుకు నుంచి కానీ? ఎట్లా సపోర్ట్? బాగుంది, నన్ను వదిలేసారు కాబట్టి సపోర్ట్ దొరికింది. అంటే అన్నారా నాన్న, అంటే మామూలుగా అంటారు కదా హీరోగా ట్రై చేయకుండా ఇప్పటికి ఇట్లా ట్రై చేస్తున్నావు ఏందని చెప్పేసి అన్నారా? అంటే హీరో అంటే గుర్తొచ్చింది నాకు, ఎట్ ది ఏజ్ ఆఫ్ 30 ఇయర్స్ ఓల్డే నేను మద్రాస్ వెళ్ళినా ఒకసారి. మద్రాస్ ఈ దీంతోనే అంటే సినిమాలలో చేయాలన్నా ఈ కసితోనే పోయినరా అక్కడికి? ఉద్యోగానికి ఒక 15 రోజులు లీవ్ పెట్టి 1985లో వెళ్ళా. వెళ్ళి మద్రాసులో సినిమాకి ట్రై చేద్దామని చెప్పేసి అని పోయినా. అంటే అక్కడ ఒక మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు అక్కడ మద్రాసులో, ఇక్కడి నుంచి ఒక అతనికి ఒక ఫ్రెండ్ లెటర్ రాసి ఇచ్చాడు, ఇక్కడ నా ఫ్రెండ్ వస్తున్నాడు నీ దగ్గర పెట్టుకో, ఆయన ఏదో చూద్దాం షూటింగ్లు చూద్దామని వస్తున్నాడు అని చెప్పేసానంటే ఆయన దగ్గరికి పోయి అక్కడ ఒక 15 రోజులు అన్నా, నేను 4 రోజులు ఉన్నా. నెల రోజులు ఉన్నా కానీ జేబులో డబ్బులు ఖర్చు అయిపోయినాయి, అక్కడ నాకు అవకాశాలు దొరుకుతాయని నాకు అనిపించలేదు, ఈ ప్రయత్నం తప్పు అని అనిపించింది. తిరిగి వచ్చేసిన అటువంటి నేను చేసుకున్నా. ఇప్పుడు ఉద్యోగంలో రిటైర్ అయిపోయిన తర్వాత మనకు ఉన్నటువంటి కోరికను ఈ విధంగా తీర్చుకుందామని. ఇబ్బందులు ఎదుర్కొన్నారు మరి అక్కడ? ఎక్కడ? అదే మద్రాసు పోయినప్పుడు ఎదుర్కొన్నా. ఎట్లాంటివి ఎదుర్కొన్నారు మరి అక్కడ? ఏ డబ్బులు లేవు. అది నిజంగానే అందరూ అంటుంటారు కులాయి నీళ్లు తాగినాము 2 రోజులు ఉపవాసం ఉన్నాము అని చెప్పేసి అంటుంటే, ఎందుకంత అవస్థపడ్డారు అనుకున్నా కానీ డబ్బులు అయిపోయినాయంటే డబ్బులు అయిపోలే, నేను జాగ్రత్తనే పెట్టుకున్నా కానీ వాడు కొట్టేసిండు దాన్ని. అట్లా జరిగింది. ఆ కొట్టేయటం వల్ల అది ఎవరు చెప్పుకోలేక తిరుగుట్టే దొంగలేక సపడగా ఉండి కొద్ది రోజులు గడిపి వద్దులే అనవసరమైన రిస్క్. ఎందుకు నేను రిస్క్ తీసుకొని ఎప్పుడు కూడా లైఫ్లో పర్సనల్ లైఫ్లో అయినా ఎక్కడైనా రిస్క్ తీసుకొని నేను రిస్క్ ఉన్నది అన్న చోట కొంతమంది రిస్క్ను ఫేస్ చేయాలని దాన్ని ఏదో చేయాలని సక్సెస్ కావాలని నేను అసలు రిస్క్ వైపు వెళ్ళాను. నేను ఎస్కేప్ అవుతాను పక్క నుంచి వెళ్ళిపోతాము, పడుడు ఎందుకు, ఢీ కొట్టాలి ఎందుకు, పక్క నుంచి వెళ్ళిపోతాను నేను అట్లా. అయితే మంచిగానే మీరు కష్టపడ్డారు అయితే సినిమాల గురించి మంచిగానే ఆడి వరకు ఏంటంటే మరి మామూలు విషయం కాదు. అప్పుడు అంటే అప్పుడు యంగ్ ఏజ్ కదా, ఇప్పుడు మీరు హీరోగా ఎందుకు ట్రై చేయలేదు అనడానికి నేను ఆ విధంగా చెప్పాల్సి వచ్చింది అనమాట. అప్పుడు అనుకునేవాడిని నాకు అవరే, నాకు 30 ఏళ్ళ వయసు వచ్చింది, నాకు ఇంకెప్పుడు వేషాలు ఇస్తారు మీరు, రాగాలి సార్, ఓపిక పట్టాలి సార్, ఇంకేం నేనున్నదే 4 రోజులు అక్కడ, ఆ 4 రోజులు 10 రోజులు 15 రోజులు కలిసిన, 15 రోజులు కలిసిన తర్వాత డబ్బులు అయిపోతున్నాయి, దాచుకున్న డబ్బులు కూడా కొట్టేసిండు. అందువల్ల ఒక 10 రోజులు బాగానే కష్టపడ్డా, ఎవరు చెప్పుకోకుండా ఉండిపోయిన అలాగే మొత్తానికి ఒకడు ఇచ్చిన డబ్బుతో రిటర్న్ వచ్చేసి డ్యూటీలో జాయిన్ అయిన రోజు నా ఆనందానికి అవదలేదు. కానీ సాహసం అని చెప్పాలి, ఎందుకంటే అప్పట్లో ఈ ఫోన్లు ఇవి ఏం లేకుండే మనకి, అసలు అక్కడ ఎట్లా పోతామో ఎట్లా వస్తామో కూడా తెలియదు, వచ్చేదాక తెలియదు. కానీ నాకు మొదటి నుంచి కూడా ఒక బలమైన నమ్మకం ఒకటి ఉన్నది, ప్రగాఢమైన విశ్వాసం, నేను ఖచ్చితంగా ఒక నటుడిగా సినిమాల్లో రాణిస్తాను అనేటువంటి నమ్మకం నాకు బిగినింగ్ నుంచి ఉన్నది. ఎప్పుడైతే నా లోపల కోరిక కలిగిందో దారి తెలియదు నాకు, పద్ధతి తెలియదు నాకు, కానీ నేను మాత్రం ఆ గోల్ రీచ్ అవుతానే నమ్మకం నాకు ఉండింది. దేవుడు ఆ విధంగా సరే నేను ఇంకా ఏదో సాధించినా అని చెప్పుకోవటం లేదు నేను, కానీ నా జీవితానికి ఒక డీజేటిల్లు ఒక బలగం ఈజ్ ఎనఫ్. తర్వాత మొన్న వచ్చిన ధమ్కి కూడా, నాకు వచ్చిన 3 సినిమాలు పెద్ద ఫుల్ లెంత్ రోల్స్ వచ్చినాయి, పెద్ద రోల్స్ వచ్చినాయి, సితారా ఎంటర్టైన్మెంట్స్ వారి డీజేటిల్లు సూపర్ డూపర్ హిట్ అయింది, అనుకుని విజయం సాధించింది. నెక్స్ట్ దిల్రాజు గారి అంటే డిఆర్పి దిల్రాజు ప్రొడక్షన్స్ వాళ్ళది బలగం సినిమా వచ్చింది, అది కూడా అనూహ్యమైనటువంటి హిట్ కొట్టింది. తర్వాత 3వది కూడా అంతే ఇష్టంతో విశక్స్ అయినా, మా ఫాదర్ క్యారెక్టర్ అంటే నన్నే సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన, అది కూడా నన్ను బ్యాంకాక్ దాకా తీసుకెళ్ళాడు ఆయన, ఒక అద్భుతమైనటువంటి గౌరవం మర్యాద నాకు విశ్వక్సేన్ ఇచ్చాడు, అది కూడా సినిమా ఆయనకు లాభాలు తెచ్చిపెట్టింది. ఇది నేను నా జీవితంలో నాకు తృప్తి కల్పించే అంశాలు. ఇప్పుడు కూడా మంచి క్యారెక్టర్స్ చేస్తున్నాను, ఇప్పుడు వచ్చే క్యారెక్టర్స్ అన్నీ కూడా ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ వస్తున్నాయి, అదర్వైజ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ వస్తున్నాయి. క్యారెక్టర్ ఎంతసేపు ఉన్నదన్నది ఎంత లెంత్ ఉన్నదన్నది కాకుండా నాకు ఇంపార్టెన్స్ ఉండేది, ఒక పాత్ర ఆ సినిమాకి ఒక ఎలిమెంట్ లాగా ఉండేదని నేను కోరుకుంటున్నాను. అటువంటి క్యారెక్టర్స్ ఇప్పుడు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఇప్పుడు ఇస్తున్నారు. ఇప్పుడు సీరియల్స్కి ఉన్న డీజే టిల్లికి మధ్యలో జరిగిన జర్నీ ఎట్లుండే? అది తరుణ్ భాస్కర్ గారు నన్ను ఎక్కడ చూశారో ఏ దాంట్లో చూశారో తెలీదు, ఒకరోజు ఆయన ఆఫీస్కి నన్ను కాల్ చేశారు, ఆడిషన్ ఇవ్వడానికి రండి అని కాల్ చేయించారు, వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్ కాల్ చేశారు,
వెళ్ళి ఆడిషన్ ఇచ్చాను. వాళ్ళు ఒక వెబ్ సిరీస్ తీస్తున్నాము, ఒక XML క్యారెక్టర్ ఉంది, కొంచెం మీ పర్సనాలిటీకి మీ యొక్క కొంచెం మీ గాంభీర్యంగా ఉంటారు కదా దానికి సరిపోతారని డైరెక్టర్ పిలిచారు సార్. ఒక ఆడిషన్ ఇవ్వండి అంటే ఆడిషన్ ఇచ్చాను, దానికైనా సెలెక్ట్ చేసుకున్నారు. ఇది జనవరి 2020లో దాని షూట్ జరిగింది. జనవరి 2020లో షూట్ జరిగింది. ఫిబ్రవరిలో దాని రిలీజ్ అని కూడా అన్నారు. కరోనా వల్ల ఆగిపోయి అది ఎప్పుడో 2021లో 2022లో బయటకు వచ్చింది. కానీ అది చేసింది కొద్దిసేపే అయినా చిన్న క్యారెక్టర్ అయినా నేను ఊహించినంతగా అందరిని ఇంప్రెస్ చేసింది, అంతగా అట్రాక్ట్ అయ్యాను, అంతగా అప్రిషియేషన్స్ వచ్చినాయి నాకు. ఏం చేశారు సార్, ఏం చేశారు సార్ అని నాది నేను చూసుకుంటా. ఈవెన్ దాన్ని ఇప్పుడు డిజిటల్లో కూడా బలగం కూడా చాలామంది ఆహా ఓహో అని నన్ను అంటున్నారు, సార్ మీరు బాగా చేశారు అది అంటున్నారు. నాకెందుకు అంతగా అనిపించట్లేదు. సంతృప్తి చెందలే అంటారు, మరి సంతృప్తి చెందాను. నేను కష్టపడి చేసినా నేను అనుకోవటం లేదు, కానీ ఎదుటి వాళ్ళని ఆకట్టుకోగలిగింది నా పర్ఫార్మెన్స్ అన్నది నాకు అర్థమైంది. ఇప్పుడు మీరు అడగబోతారేమో ప్రశ్న, ఇంకా ఏ పాత్రలు చేయవాలని మీరు అనుకుంటున్నారు. నాకు ఒక కోరిక ఏమున్నదనంటే పాత్రలు మంచి బలమైన పాత్రలు, అన్ని రకాల ఎమోషన్స్ని క్యారీ చేసే పాత్ర, హాస్యం అనుకోండి, వీరం అనుకోండి, రౌద్రం అనుకోండి, సానుభూతి దయ కలిగేది అనుకోండి, కానీ అన్ని రకాల షేడ్స్ ఉండేటిది, అన్ని రకాల వేరియేషన్స్ ఉన్నటువంటి ఒక, అంటే కొంతమంది ఇప్పుడు మనం నటులను తీసుకుంటే ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారికి ఆ 4 ఎంత గొప్ప సినిమాది. నిన్ననే వచ్చిన రంగమార్తాండలో ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్, అంటే వాటిని పోల్చుకోవడం కరెక్ట్ అవునో కాదో నా కోరిక అది. అటువంటి క్యారెక్టర్స్ చేయాలి, మంచి సాటిస్ఫాక్షన్ డైరెక్టర్ గారికి కలిగియాలి, ఎందుకంటే క్రియేట్ చేసేది అతను. అతను క్రియేట్ చేసిన పాత్రకి మీరు ప్రాణం పోయాలంటారు అన్నది నా భావన. అంటే ఇప్పుడు ఇట్లా తండ్రి పాత్రలకే అంకితం అవ్వకుండా అది విలన్ పాత్రలైనా కూడా మీరు ట్రై చేయడానికి రెడీ ఉన్నారు. అసలు నాకు ఒక మంచి టోపీ పెట్టి కళ్ళజోడు పెట్టి ఒక సిగరెట్ కాల్చుకునే క్యారెక్టర్ ఇస్తారు, అది అది చేయాలన్నది యాక్చువల్. అంటే విలన్ క్యారెక్టర్ అని, ఒక పాలిష్డ్ విలన్ లాగా మంచిగా దగ్గరా మాది తెలుసుకో అంటారు చూడు. అట్లాంటిది ఏమైనా మీరు ప్రిపేర్ చేసుకున్నారా? మరి ప్రిపరేషన్ ఉండదు నా దగ్గర. ఈవెన్ సీట్ పేపర్ కూడా నేను చూడను. సెట్లోకి వెళ్ళిన తర్వాత బాబు మనకి ఏమైనా డైలాగులు ఉన్నాయి అదేదో కాయదాం ఒకసారి ఇయ్యి అని చెప్పేసి నేను ఇస్తారు, చూసుకుంటాను, ఇచ్చేస్తాను అంతే. నేను అంతే, నా ప్రిపరేషన్ ఉండదు. దాని ఏమంటారంటే బట్టి పట్టడం ఉండదు. నేను దాన్ని ఓన్ చేసుకుంటాను, దాన్ని బట్టి వస్తాను ముందుకు. అయితే డీజే టీలలో ఆ కన్వర్జేషన్ మీకు సిద్ధుకి ఉన్న కన్వర్జేషన్ ఇట్లా మీరు నార్మల్గా చేసినా లేకపోతే ప్రిపేర్ అయినరా? నో ప్రిపేర్, ప్రిపరేషన్ అనేది లేనే లేదు. సార్ ఇది వైద్య సార్, నేను నా దగ్గర మీ డైరెక్టర్ మాట్లాడమే అనుకోకను, డైరెక్టర్ చెప్పేవాళ్ళు సార్ చూసారా సీన్ పేపర్ చూసుకున్నారా చూసుకున్నారు, మీరు ఇష్టం వచ్చినట్టు చేయండి సార్ అనేవారు. విషయం అది మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అంతే. ఇక సిద్ధు గారు నేను చేసుకోవాలి. ఎట్లుండదు మరి మన సిద్ధుతో ఏంటిది ఆ సినిమాలో అక్కడ వాతావరణం అంతా ఎట్లుండదు సెట్స్లలో? సిద్ధు గారికి నాకు పరిచయం లేదు, మొట్టమొదటి పరిచయం ఆ సినిమాలోనే అంతే. ఇక ఆయన వర్క్ ఆయన నా వర్క్ నేను ఒక సీన్స్ వరకే. ఇక మీరు ఎందుకంటే నేను కొంచెం లిమిటెడ్గా నా లిమిట్స్లో నేను ఉండాలని అనుకుంటాను. నాకు కలిసిపోయే స్వభావం, మీద పడే స్వభావం, కలుపుగోలుగా ఉండే స్వభావం నాకు లేదు. దాన్ని నేను అనుకున్నా కూడా దాని లేదురా బాబు ఇట్లా ఉండకూడదు, ఇండస్ట్రీలో అట్లా కాదు, కావాల్సింది నువ్వేదో రిజర్వ్డ్గా నన్ను ముట్టుకోకు నామాలా కాకే అన్నటువంటి కుదరదురా బాయ్, కొంచెం కలుపుగోలుగా ఉండాలి, ఆడలతో మొగలతో కూడా కలవాలి అని చెప్పేసి అంటారు. కానీ అది ఎందుకో ఆర్టిఫిషియల్గా అంత కృతకంగా నాకు అనిపిస్తుంది. ఆ నవీనం అనుకో, అది నవ్వినప్పుడే నవ్వుతాం, కానీ నవ్విన తర్వాత నన్ను నేను మోసం, అది ఎందుకోనండి నన్ను నేను మోసం చేసుకున్నా అనే ఫీలింగ్ కలుగుతుంది నాకు లోపల. అందుకే నేను నేనుగానే ఉంటాను. అనవసరమైనటువంటి అంటే ఇది నా స్వభావం, అది నాలో లేనిది నేను బయటకు చెబితే అది నాకు ఒక రకంగా చెమటలు వస్తాయి, నాకు చెమటలు వస్తాయి ఇమీడియట్గా, నాకు చెమటలు వస్తాయి. యు ఆర్ డూయింగ్ రాంగ్ అన్నట్టుగా అనిపిస్తుంది, నా అంతరాత్మ నాకు వెంటనే చెప్పేస్తుంది, విత్ ఇన్ సెకండ్స్ చెప్పేస్తుంది. కాబట్టి ఎవరేమనుకున్నా సరే నేను నాలాగానే ఉండాలని అనుకుంటా. నాకు నా మీద చాలామందికి అగనిస్ట్ ఉంటారు, కొంతమంది కొంచెంమంది నన్ను తేడాగా చూస్తారు. తేడాగా అంటే ఇతనింది ఇంత ప్రౌడ్గా ఉన్నాడు, రిజర్వ్డ్గా ఉన్నాడు, టెంపర్ బాగున్నది అని అనుకుంటారు. కానీ
నేను నా ఫిజిక్ అలాంటిది. పైకి చూడడానికి మీరు హార్డ్ అనిపిస్తారు కానీ లోపల విన్నాను మాకు మాత్రం తెలుసు, మాట్లాడిన వాళ్ళకి అర్థమవుతుంది. అనిపించింది, నాకు అనిపించింది, ఆయన కూడా అనిపించింది కదా. అంతే అంటే మిమ్మల్ని చూస్తే కొంచెం ఇట్లా ఎట్లా అనిపిస్తుంది అంటే అమ్మో ఈయనతో ఇప్పుడు మాట్లాడితే గొడవకి వస్తాడేమో, గొడవకు దిగుతాడేమో అనిపిస్తుంది. కానీ మాట్లాడిన తర్వాత అనిపిస్తుంది అరే ఈయనకి నిన్న పర్సనాలిటీకి ఈయనకి అసలు మాట్లాడే విధానికి సంబంధమే లేదనిపిస్తుంది. అన్ని మాట్లాడినా కాబట్టి నాకు అర్థమైపోయింది. దట్ ఇస్ మై సెల్ఫ్. అది లోపల అంతా మెత్తగా ఉంటారు అన్నమాట.